హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తన వన్డే కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో చెలరేగాడు. టెస్టు క్రికెట్ను గుర్తుకు తెచ్చేలా పదునైన స్వింగ్ బౌలింగ్తో సత్తా చాటినా అతని దాటిని తట్టుకోలేక శ్రీలంక బ్యాటింగ్ కుప్పకూలింది. సిరాజ్ అసాధారణ ప్రదర్శనతో అలవోకగా టీమిండియా ఆసియా కప్ ఛాంపియన్గా నిలిచింది. సొంతగడ్డపై కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయిన లంక పలు చెత్త రికార్డులు తమ ఖాతాలో వేసుకుంది. ఆదివారం ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కి దిగిన లంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. కుశాల్ మెండిస్ 34 బంతుల్లో 17, దుషాన్ హేమంత్ 15 బంతుల్లో 13 రన్స్ మాత్రమే చేయగలిగారు. మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా 2 అంకెల స్కోర్ నమోదు చేయలేకపోయారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సిరాజ్ 6 వికెట్లతో లంకను దెబ్బకొట్టాడు. అనంతరం భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసి గెలిచింది. శుభ్మాన్ గిల్ 19 బంతుల్లో 27 రన్స్తో నాటౌట్గా నిలవగా ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 23 రన్స్తో నాటౌట్గా నిలిచి మ్యాచ్ని ముగించారు.